మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్లో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు. న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అనే భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకటే, ఒకరే ఇంకొకరైనా ఒకటే, ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన, ఆయనే బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు మళ్ళీ ఈరోజు మళ్ళీ పోయాం. పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. మంచి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.